ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినిచున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన యొక్క అత్యధికమైనటువంటి కృప చేత, తన కనికరమ చేత ఈ నూతనమైనటువంటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. గడిచిన దినమంతయు ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమం, ఆరోగ్యమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినం ఒక నూతనమైన వాత్సల్యమును మనకు చూపుట కొరకై, ఒక నూతనమైన కృపతో మనలను నింపుట కొరకై ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనము జీవించుటకు ప్రభువే మనకు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమని ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. దావీదు, కీర్తనకారుడైనటువంటి దావీదు దేవుని గురించి మాట్లాడుతూ అతడు ఏమని పలుకుతున్నాడు అనగా, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావో, చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు అని దేవుని గురించి, యెహోవాను గురించి దావీదు ఈ విధముగా పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దావీదు అంటున్నాడు కదా, భక్తుడు అంటున్నాడు కదా, దేవుని కట చెడుతనమును చూచి, దుష్టత్వమును చూచి ఆయనట ఆనందించేటువంటి దేవుడు కాడు అని దావీదు పలుకుతున్నాడు. అసలు దుష్టత్వమునకు, చెడుతనమునకు అనగా పాపమునకు, దుష్క్రియలకు, దేవునికి విరోధమైన కార్యములకు ఆ చెడుతనమునకట దేవుని యొక్క అసలు చోటే లేదని కీర్తనకారుడైనటువంటి దావీదు పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రీతిని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము, దేవుని వాక్యమని వినిచ్చినటువంటి మన యొక్క హృదయములలో దుష్టత్వమును, చెడుతనమును మనము దూరము చేసుకోవాలి. దుష్టత్వమును, పాపమును, దేవునికి విరోధమైనటువంటి ఆ చెడుతనమును మన హృదయముల్లో నుండి మనము దూరము చేసుకోవాలి. ఈ రోజుల్లో అనేక మంది ఆ యొక్క హృదయములలో దుష్టత్వమును కలిగి ఉంటున్నారు, చెడుతనమును కలిగి ఉంటున్నారు. ఈ రోజుల్లో లోకములు, ఈ యొక్క చివరి దినాల్లో లోకములు కావచ్చు, క్రైస్తవులలో కావచ్చు, అనేక మంది హృదయములలో దుష్టత్వము పెరిగిపోతున్నది, చెడుతనము పెరిగిపోతున్నది, పాపము విస్తరిస్తున్నది. లోకములో, ఈ లోకములో కనబడుతున్నటువంటి ఆ క్రియలన్నిటినీ మనము గమనించినప్పుడు చెడుతనము, దుష్టత్వము, పాపము, అపవిత్రత, దేవునికి విరోధమైన కార్యములు ఇవన్నీ కూడా బహు విస్తారముగా కనబడుచున్నాయి. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మన హృదయములలో ఈ దుష్టత్వమును మనము కలిగి ఉండకూడదు, చెడుతనమును మనము కలిగి ఉండకూడదట. దేవుని దుష్టత్వము, చెడుతనమును మన హృదయములలో మనము కలిగి ఉంటే మనము దేవునికి ఇష్టలముగా మనం మారలేం, దేవుడి నివాసము చేసేటువంటి స్థలములోనికి మనం వెళ్ళలేమని బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. చెడుతనమునకు నీ యొక్క చోటే లేదని భక్తుడు పలుకుతున్నాడు. దుష్టత్వమును చూచి నీవు ఆనందించి దేవుడవు కావు అని భక్తుడు పలుకుతున్నాడు. ఈ రోజుల్లో దేవుని దగ్గరకు వచ్చిన మన హృదయములలో చెడుతనమును మనం అసహించుకోవాలి, దుష్టత్వమును మనం అసహించుకోవాలి, పాపమును మనం విడిచిపెట్టాలి, లోకాశలను మనం విడిచిపెట్టాలి, లోకములకు కనబడేటువంటి అసభ్యకరమైనటువంటి క్రియలను, లోకములకు కనబడేటువంటి అపవిత్రతను నీవు విడిచిపెట్టకపోతే మనము దేవుడు నివాసము చేసేటువంటి స్థలమునకు మనం వెళ్ళలేము. దేవుడు మనలను చూచినప్పుడు సంతోషించేటువంటి హృదయాలుగా మన హృదయాలు ఉండలే. ఈ రోజుల్లో అనేక మంది ఎందుకు దేవుని దగ్గర కృపను పోగొట్టుకొని వచ్చున్నారు, ఎందుకు దేవుని సన్నిధానంలో అనేకమైనటువంటి ఆ దేవునికి విరోధమైనటువంటి ఆ క్రియల చేతి రోజులు బంధించబడుతున్నారనగా, తమ హృదయములలో దుష్టత్వమును ప్రేమించుట మూలముగా, తమ హృదయములలో పైకి మంచివారిగా కనబడుతుండినప్పటికీ, పైకి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పటికీ హృదయములలో దుష్టత్వమును ప్రేమిస్తున్నారు, పాపమును ప్రేమిస్తున్నారు, లోకమును ప్రేమిస్తున్నారు, లోక ఆశలను ప్రేమిస్తున్నారు.
దేవుడు అంటున్నాడు, ఆయనట దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాడట, పాపమును చూచి ఆనందించేవాడు కాడట. తన కన్నులతో పాపమును చూచాడా, దేవునికి సంతోషము కలగనే కలగదట. ఈ రోజులో దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము కూడా ఇటువంటి అనుభవాలను మనం కలిగి ఉంటేనే, ఇటువంటి స్వభావమును మనం కలిగి ఉంటేనే రేపటి దినాన ప్రభు నివాసము చేసేటువంటి స్థలమునకు మనం వెళ్ళగలుగుతాం. పాపమును చూచి, దుష్టత్వమును చూచి, లోకమును, లోక ఆశలను, లోకంలో జరిగేటువంటి పాపమును చూచి, లేకుంటే ఈ లోకంలో కనబడేటువంటి ఆ శరీర ఆశలను చూచి మనము ఆనందించే వారముగా ఉండకూడదట, మనము సంతోషించేటువంటి వారముగా ఉండకూడదట. అనేక మంది రోజుల్లో దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ప్రార్థించొచ్చి ఉండినప్పటికీ అనేకమైనటువంటి ఆ దుష్టత్వమును చూచి హృదయములు ఆనందిస్తున్నారు, పాపమును చూచి హృదయములు ఆనందిస్తున్నారు. లోకములు కనిపించేటువంటి ఆ దుష్క్రియలు, లోకములు కనిపించేటువంటి అపవిత్రతను, ఆ టీవీలలో, సినిమాల్లో, సీరియల్లో కనిపించేటువంటి ఆ పాపము, ఆ అపవిత్రతను, ఆ దేవునికి విరోధమైనటువంటి ఆ నాశనకరమైనటువంటి క్రియలన్నింటినీ చూచి వారు హృదయములలో ఆనందించేటువంటి వారుగా కనబడుతున్నారు. కనుకనే అనేక మంది దేవుని కృపకు దూరస్తులుగా కనబడుతున్నారు, దేవుని యొక్క ప్రేమకు దూరస్తులుగా కనబడుతున్నారు, దేవుని వాత్సల్యమునకు దూరస్తులుగా కనబడుతున్నారు. ఈ రోజుల్లో దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము, ఈ రోజుల్లో దేవుని వాక్యం వినిచినటువంటి నీ హృదయములో మనము దేన్ని ప్రేమిస్తున్నాం? దుష్టత్వమును చూచి ప్రేమించే వారముగా మనమున్నామా? మనము దేవుని కుమారులముగా, కుమార్తెలముగా మనముండలే. దుష్టత్వమును చూచి ప్రేమిస్తూ పాపమును, అపవిత్రతను, లోకములకు కనిపించేటువంటి అసభ్యకరమైనటువంటి వాటిని, లోకములకు కనిపించేటువంటి దుష్టత్వము, లోకములకు కనిపించేటువంటి ఆ కీడును, ఆ పాపమును, శాపమును చూచి నీవు ఆనందించేటువంటి వారముగా మనమున్నాము. దేవునికి మన హృదయంలో చోటు ఉండదట. మనము ఆయన రాజ్యములు నివాసము చేయటకు మనకు కూడా పరలోక రాజ్యంలో స్థానం ఉండదని బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం. కనుక ఉదయకాలం ఒకసారి మనలను మనం పరిశీలించుకొని దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడు కాడని మన దేవుని గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతుంది. అలాగుననే దేవుని రక్తములో కడగబడినటువంటి మనము కూడా, ఆయన యందు విశ్వాసించినటువంటి మనము కూడా, ఆయనను విశ్వసించి ఆయనను ఆశ్రయించినటువంటి మన ఆత్మీయ జీవితాల్లో కూడా దుష్టత్వమును ప్రేమించే వారముగా మనం ఉండకూడదు, పాపమును, చెడుతనమును ప్రేమించే వారముగా మనం ఉండకూడదు. అలాగనే మనము ద్వేషించినప్పుడే, పాపమున, దుష్టత్వమును, చెడుతనమును మనం ద్వేషించినప్పుడే పరలోక రాజ్యంలో మనకు ఒక స్వాస్థ్యము, మనకు ఒక స్థలమును ప్రభు సిద్ధపరుస్తారు. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి దుష్టత్వమున, పాపమున, చెడుతనమును విసర్జించుటకు ప్రభువే మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అంతయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీలేఖన భాగములను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడు కావని నీలేఖన భాగంలో మేము చదువుతున్నాం. చెడుతనమునకు నీ యొక్క చోటు లేదని లేఖన భాగంలో భక్తుడు మాట్లాడుచున్నాడు. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దుష్టత్వమును ప్రేమించే వారముగా మేముండగా, చెడుతనమును ప్రేమించే వారముగా మేముండగా, లోకములకు కనిపించేటువంటి అపవిత్రతను, పాపమును ప్రేమించే వారముగా మేముండగా, నిన్ను ప్రేమించినట్లుగా, నీకు ఇష్టలుగా మేము జీవించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు హృదయములలో నీ సమాధానమును, నీ యొక్క సంతోషమును, నీ స్వభావములను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారికుంటున్నటువంటి శోధనలలో, శ్రమలలో, ఇబ్బందులు, ఇరుకులలో, ప్రతి ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి వారిని విడిపించి, విమోచించి, కుటుంబములను ఆశీర్వదించి, నిరాకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి కృపను పొందుకుని నమ్ము తండ్రి. ఆమేన్.